హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బిర్యానీ మసాలా పౌడర్ ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. మసాలా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 టేబుల్ స్పూన్ల పెప్పర్ అంటే మిరియాలు తీసుకున్నాను, 3 టేబుల్ స్పూన్స్ సాజీరా, 2 టేబుల్ స్పూన్ల లవంగాలు, 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 to 15 ఇలాచి అండ్ 3 బిగ్ స్టిక్స్ తీసుకున్నాను నేను. ఇది దాల్చిన చెక్క, 5 to 6 స్టార్ తీసుకున్నాను. 1 బిగ్ సైజులో నేను జాజికాయ తీసుకున్నాను. 5 లీవ్స్ దాకా బిర్యానీ ఆకు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ వేస్ట్ తీసుకున్నాను, అనాసపువ్వు తెలుసు కదా తీసుకున్నాను. సో ఇప్పుడు ప్యాన్ అయితే హీట్ చేస్తున్నానండి, మీడియంలో పెడుతున్నాను నేను హీట్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ప్యాన్లో వేస్తున్నాను. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఆ నెట్ మగ్గు, బిర్యానీ లీఫ్ అండ్ మేస్, ఈ 3 ఐటమ్స్ తప్ప మిగతావన్నీ కూడా నేను ముందే వేసేస్తున్నాను. ఎందుకంటే ఇవి బాగా చక్కగా దోరగా వేగాలి, లేకపోతే టేస్ట్ అనేది సరిగా రాదు. ఆ 3 ఐటమ్స్ని నేను లాస్ట్లో యాడ్ చేస్తాను అండి, అవి ఎందుకంటే ముందే అంతగా వేగాల్సిన అవసరం లేదు. ఇవి దాల్చిన చెక్క పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నాయి కదా, సో నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈజీగా ఉంటుంది ఈ రోస్ట్ అవ్వడానికి. సో వీటిని 7 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించాలి. నేను ఇక్కడ నట్మెగ్ని కొంచెం స్మాష్ చేస్తున్నానండి, ఎందుకంటే దోరగా వేగడానికి ఈజీ అవుతుంది కాబట్టి. నేను వీటితో పాటు రిమైనింగ్ ఐటమ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. నట్మెగ్, మేస్, బిర్యానీ లీఫ్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసిన తర్వాత 2 to 3 మినిట్స్ వరకు రోస్ట్ చేస్తే సరిపోతుందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేయొచ్చు. సో రెడీ అయిపోయాయండి, ఇంకా మనకి ఎక్కువ సేపు ఉంచాల్సిన అవసరం లేదు. నేను స్టాప్ చేస్తున్నాను. సో వీటిని కొంచెం కూల్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. సో బిర్యానీ మసాలా పౌడర్ రెడీ అయిపోయిందండి. ఈ పౌడర్ని మనము 3 to 4 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని బిర్యానీకే కాకుండా ఇంకా నాన్ వెజ్ ఏ ఐటమ్స్లోకైనా యూజ్ చేసుకోవచ్చు, అంటే చికెను, మటను, ఫిష్, అలా దేనిలోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకుంటే మనకు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి ఈ పౌడరు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.